అట్లా ఇంకొకటి కూడా ఏమిటంటే ఆ టైంలో ఇప్పుడు చిన్న చిన్న ట్రబుల్స్ ఉంటే, ట్రబుల్ అంటే పిల్లల సీట్లు అవి ఉంటాయి కదా అడ్మిషన్స్ అవి కూడాను, నేను వెతుకుంటున్నాను లోపల ఆలయాలు అవి పెద్ద తక్కువ. అప్పుడు ఏదైనా సరే కావాలంటే వెంటనే అడిగితే వచ్చేసేవి, ఈ అబ్బాయికి అడ్మిషన్ కావాలి, వీటి చదువుకోవాలి అంటే ఆ నమ్మకం కూడా ఉండేది నాకు. ఇది దేవుడిచ్చిన వర్క్ గుర్తున్నా లేకపోయినా, ఆ పిల్లల చదువులు కదా ఆయనే ఇస్తాడు ఎవరి కోసం. అట్లాగే ఒకసారి అయితే అంతవరకు నేను ఎప్పుడు దేవుణ్ణి అడగలేదు. ఈ మా పెద్ద పిల్లలు ఇద్దరు ఇంటర్ చదివారు కానీ అప్పుడు అడ్మిషన్ రాలేదు తక్కువ మార్కుల్లో. దేవుడితో చెప్పాను వాళ్ళకి ఇవ్వకపోతే ఎట్లా అని. వెంటనే ఎంట్రన్స్ ఎగ్జామ్ కింద డిక్లేర్ చేశారు. తర్వాత వన్ ఇయర్ చొప్పున ఇద్దరికి అడ్మిషన్స్ వచ్చేసినాయి. తర్వాత కొంతకాలానికి అంటే దేవుడు ఇచ్చాడని తెలుసు. అట్లా ఒకటి రెండు నా నీటి అవసరం వచ్చినప్పుడు కుటుంబపరమైనవే వెంటనే అయిపోయేవి. చాలా కాలానికి సత్యసాయిబాబా గారు దర్శనం ఇచ్చినాక చెప్పారు అవన్నీ నేనే చేశానని. చిన్న చిన్న ఉంటాయి కదా అప్పుడు ఏదైనా అయితే నమ్మకం కూడా ఉండేది నాకు, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు దేవుడు అన్నీ చేస్తాడు, ఇట్లా అడగటం అట్లా అయిపోవటం. సరే జరిగింది. ఆ తర్వాత ఇద్దరు పిల్లల్ని అనంతపూర్లో జాయిన్ చేసేసారు. మాకు ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయింది మా ఆయనకి. సరే అక్కడికి వెళ్ళాక ఇంకా పెరిగింది నాకు అదే వెతుకుంటున్నాను ఎక్కడ నువ్వు, ఇంకా ఆరాటం అనేది పెరిగిపోతుంది. ఇంక ఇద్దరు చేరిపోయారు, ఇద్దరు ఉన్నారు, ఇటు చనిపోవడానికి దోవ తెలియడం లేదు, ఎక్కడ ఎక్కడ నిన్ను ఎట్లా తెలుసుకోవటం, ఇట్లా ఆరో లోపల సెర్చ్ అనమాట. ఇక కళ్ళ నీళ్ళు వస్తేవి, ఏడుస్తుండేదాన్ని, అట్లా చేస్తూనే ఉన్నాను. బహుశా 31-32 ఉండాలి. అప్పుడు బిర్లా టెంపుల్కి వాకింగ్ ఎడుతుండేదాన్ని నేను అక్కడ గోల్ మార్కెట్లో. అక్కడ ఉన్నటువంటి అంటే అందరు దేవుళ్ళు ఉన్నారు కానీ అక్కడ విష్ణు రూపంలో ఒక దేవుడు ఉన్నాడు, అది కొంచెం ఎక్కువ ఆకర్షించింది నన్ను. అట్లానే ఎక్కువ పూజలు లేవు నా మైండ్లోనే సెట్ చేసుకునేదాన్ని. అట్లా అడుగుతున్నప్పుడు ఆయన నన్ను టెస్ట్ పెట్టాడు అని తర్వాత అర్థమైంది, అప్పుడు అర్థం కాలేదు.